బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం మీపై శాంతి కురియుగాక, అల్లాహ్ కృపానుగ్రహాలతోటి మీరు సదా వర్ధిల్లుగాక. నేటి మన అంశం ముస్లిం పండుగ పరిచయం. జీవితంలో అనేక సార్లు రమజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూసిన అనుభవం మీకుంటుంది. మరి ముస్లిములు పండుగ ఎలా జరుపుకుంటారు? ముస్లిముల పండుగకి అన్య మతాల యొక్క పండుగలకు గల యొక్క తేడా ఏమిటి? ముఖ్యంగా రమజాన్ పండుగకి ముందు జకాతుల్ ఫిత్ర్ ముస్లిములు ఎందుకు చెల్లిస్తారు? పండుగ అది మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి? వివరాల్లోకి వెళితే, అభిమాన సోదరులారా, పండుగ అనేది వ్యక్తి అతను ఏ సమాజానికి చెందిన వ్యక్తి అయినా సరే ఇష్టపడతాడు. మనిషి సంఘజీవి కనుక అతని జీవితంలో చోటు చేసుకునే యొక్క సంతోష ఘట్టాలను అతను సంఘంతో పంచుకోవాలని అభిలషిస్తాడు. అలాంటి యొక్క ఆకాంక్షను పూర్తి చేసే మార్గమే, విధానమే పండుగ. ఒక ముస్లిం పండుగకి ముందు జకాతుల్ ఫిత్ర్ విధిధానం ఎందుకు చెల్లిస్తాడు అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానం, తుఅమతల్ లిల్ మసాకిన్ వ తుహ్రతల్ లిస్సాయిం. అది నిరుపేదలకు ఆహారంగా ఉంటుంది, ఉపవాసం ఉన్న స్థితిలో అతని వల్ల జరిగిన పొరపచ్చాలు పొరపాట్లకు గాను అది ప్రక్షాళించేదిగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే పండుగ సంబరాల్లో మధ్యతరగతి ధనికులు ఎలాగైతే పాలు పంచుకుంటారో, అలాగే అదే సమాజంలో నివసించే బడుగు బలహీన ప్రజలు కూడా పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇవ్వబడే యొక్క విధిధానమే జకాతుల్ ఫిత్ర్. జకాతుల్ ఫిత్ర్ వల్ల స్వయంగా సమాజంలో వచ్చే మార్పు ఏమిటంటే, జకాతుల్ ఫిత్ర్ అనేది ప్రతి వ్యక్తి మీద తప్పనిసరి విధి. చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, వృద్ధులైనా సరే, యువకులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ధనికులైనా సరే, నిరుపేదలైనా సరే, కనుక దానం ఇచ్చే స్థితిలో లేని వ్యక్తులు కూడా ఈ దానాన్ని పుచ్చుకొని దానం ఇచ్చే గుణాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. అంటే ఏ సమాజం నుండి అయితే మనం ఉపలబ్ధి పొందుతున్నామో, మన వంతుగా ఆ సమాజానికి మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన అనేది వారిలో జనిస్తుంది. అలాగే ముస్లిములు పండుగ దినాన మనం తీసుకున్నట్లయితే, ఫజ్ర్ నమాజ్ అనంతరం
స్నానాలు ఆచరించి నిష్ఠాయక భక్తులతోటి వారు తక్బీర్ చెబుతూ మస్జిద్ వైపునకు బయలుదేరుతారు. ఎంతో నిష్ఠతో ఆ రోజు యొక్క ప్రారంభం అనేది నమాజుతో వారు చేస్తారు. నమాజు పూర్తయిన తర్వాత ప్రసంగం జరుగుతుంది. ప్రసంగ అనంతరం అనేది ఆటల పోటీలు ఉంటాయి, సాంస్కృతిక పోటీలు ఉంటాయి. ఆ రకంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పవిత్ర వాతావరణంలో పండుగని వారు జరుపుకుంటారు. కనుక శృతిమించనిదే పండుగ. శృతిమించింది అంటే అది దండగ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ఇదే సందర్భంగా ముస్లిం సమాజంలో కొందరు గమనించవచ్చు, అదేమిటంటే ముస్లిం యువత విచ్చలవిడిగా తాగి వారు తప్పుటడుగు వేయడం కానీ దుర్ఘటనలు చోటు చేసుకోవడం కానీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. రంజాను మాసం ముగియగానే వీరిని రంజాను మాసంలో ఏదో బంధించి ఉంచినట్లుగా, రంజాను మాసం పూర్తవగానే వీరిని విడుదల చేసేసినట్టుగా వారు విరుచుకుపడతారు సారాయి మద్యం మీద. నిజంగా ఇది ఉన్న వాస్తవం అయితే పండుగ దినాన నిష్ఠాభక్తులతోటి అతను వారు గడపాల్సింది పోయి మత్తుకి వారు బానిసలై జీవిస్తున్నారు. ఇది కడు శోచనీయమైన విషయం. అయితే ఇస్లాంలో మద్యం అనేది, సారాయి అనేది నిషిద్ధం అన్న విషయం సర్వవ్యాప్తమైనది. అభిమాన సోదరులారా, పండుగ మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటంటే, సంతోషం అనేది ఎవరో ఒకరు ఆనందంగా ఉంటే కాదు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే అది నిజమైన సంతోషం అవుతుంది, అది పండుగ అనబడుతుంది. కనుక మనం దైవ విధేయతలో గడిపే ప్రతి క్షణం, ప్రతి దినం అనేది పండుగ. అదే దైవ అవిధేయతకు పాల్పడినట్లయితే మనం జీవితానికి సంబంధించిన ప్రతి యొక్క నిమిషం అనేది దండగ అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక పండుగ సందేశాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.